హాయ్ ఫ్రెండ్స్, ఈ కొత్తిమీర వచ్చేసి ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా మనము కట్టెలు లేకుండా ఓన్లీ ఆకులతోటే మనము కట్ చేసుకోవాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే ఎంత చిన్న చిన్న ఆకైనా ఈజీగా మనము ఇలా చేసుకోవచ్చు. ఆ కట్టెలు కూడా రాకుండా ఓన్లీ ఆకులతోటే మనము ఇలా కట్ చేసుకోవచ్చు అన్నమాట కొత్తిమీరని చాలా ఈజీగా. చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి ఇది ఎంత చిన్నగా ఉందో ఈ కొత్తిమీర వచ్చేసి. ఈ కొత్తిమీరని నేను ఇలా ఈజీ వేలను కట్ చేసి చూపిస్తాను. ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే ఈజీగా మీ పనులన్నీ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి నేను ఈ కొత్తిమీరని ఇలా చేసిన దాన్ని ఒక్క కట్టె కూడా లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఇలా ఈజీగా మీరు కూడా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. ఆకులు మాత్రమే వస్తాయి, కట్టెలిగిన ఏవి రాకుండా. ఇలా జల్లి గంటే ఉంటుంది కదా మన దగ్గర, అన్నీ అందులోకి తొడిగించేయండి. ఇలా కిందకెళ్ళా ఇలా గుంజేసేయండి, అంతేనండి. ఆకులే వచ్చేస్తాయి, ఇంకా కట్టెలు ఇట్లా రావు. చిన్న చిన్న లేత ఆకులు కూడా వచ్చేసాయి అన్నమాట. అందులో నుండి ఈజీగా మనం ఇలా తీసేసుకోవచ్చు. ఎంత కొత్తిమీరైనా టకాటక 5 మినిట్స్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీరు ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా కొత్తిమీర కట్టెలన్నీ చిన్న చిన్నవన్నీ తీసేసి ఇలా ఆకులతోటే మంచిగా కొత్తిమీర వచ్చేస్తుంది.